అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు రెండు రోజుల పాటు కడప అంటే ఎస్టువైల్ కడప జిల్లా, ఇప్పుడు చెప్పాలంటే కడప అన్నమయ్య జిల్లా, రెండు జిల్లాల పర్యటనలో భాగంగా పులివెందుల, ప్రొద్దుటూరు, కడప ఈ మూడు చోట్ల వర్క్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. అవి పరిశీలించి వచ్చాము నేను, మా చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు ఇద్దరు కలిసి పరిశీలించడం జరిగింది. వారి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరగా పని పూర్తయ్యేగా చర్యలు తీసుకుంటున్నాము. పులివెందుల్లో అయితే డిసెంబర్ 15 కల్లా అత్యాధునికంగా బస్ స్టేషన్ తయారవుతూ ఉంది. అదేవిధంగా కడపలో బస్ గ్యారేజ్ డిపో చాలా లో లయింగ్ ఏరియా ఉండటం వల్ల ఏదైనా కొంచెం వర్షం వస్తే కూడా మోకాళ్ళు అవుతూ నీళ్ళు వచ్చేస్తున్నాయి గ్యారేజ్లోకి. దాన్ని పూర్తిగా రేజ్ చేసి వెనక్కి జరిపి అది కానీ ఆ చుట్టుపక్కల మా క్వార్టర్స్ కానీ ఆర్టీసీ వాళ్ళ క్వార్టర్స్ కానీ సంబంధించి సుమారు 12 ఆర్ఎం ఆఫీస్ సంబంధించి 12-15 కోట్లు ఖర్చు పెట్టి అది బాగు చేస్తున్నాం. అట్లా 4.5 కోట్లతో ప్రొద్దుటూరు బస్ స్టేషన్ అత్యాధునిక కొత్త బస్ స్టేషన్ కడుతున్నాము. ఇక్కడ రాయచోటిలో ముందుగా స్థానిక ఎమ్మెల్యే చీఫ్ విప్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఈ కలెక్టర్ గారితో మాట్లాడి ముందు ల్యాండ్ అలాట్ చేయించారు, ఈ బస్ స్టేషన్ కోసం అడిషనల్ ల్యాండ్ అలాట్ అయింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారి చొరవతో 2.5 కోట్లు శాంక్షన్ అయింది. 5 ప్లాట్ఫామ్లు అడిషనల్గా ఇక్కడ విస్తరించేటువంటి కార్యక్రమం ఉంది. ఉన్న 9 ప్లాట్ఫామ్ని 14 ప్లాట్ఫామ్ కింద పెట్టాం. అదేవిధంగా కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇంతకుముందు ఆర్ఎం అనేవాళ్ళు మమ్మల్ని, ఇప్పుడు డిపిటిఓ అంటున్నాం. సో డిపిటిఓ డిఎం ఆఫీసులు కూడా ఫస్ట్ ఫ్లోర్లో కట్టాలని, ఆ విధంగా కింద బస్ స్టేషన్ 4 ప్లాట్ఫామ్స్ 5 ప్లాట్ఫామ్స్ పైన ఆఫీసులు వచ్చే విధంగా ఇది ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. దీనివలన ఒక విధంగా చెప్తే కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రాంతం అంటే ఏదో ఒక సెంట్రల్లీ లొకేట్ కాకుండా రాష్ట్రంలో ఒక పక్కకు ఉన్నటువంటి రాయచోటికి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి, సర్వీసులు వెళ్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాట్ఫామ్స్ పెంచాలనే ఉద్దేశంతోనూ దీన్ని చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సర్వీసెస్ కూడా అవసరాన్ని బట్టి, డిమాండ్ని బట్టి, పబ్లిక్ డిమాండ్ని బట్టి ఎన్ని కావాలని షెడ్యూల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం కార్పొరేషన్ మొత్తం కూడాను, అదేవిధంగా ముఖ్యంగా కడప జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అవటం వల్లను, ఆ తర్వాత మొన్నటి వరకు కడప జిల్లాలోనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కూడాను అదేవిధంగా ప్రాముఖ్యతనిచ్చి దీనికి ఇంకా ఎక్కువ బస్ స్టేషన్లు, బస్ డిపోలు, అదేవిధంగా నిన్న ఎక్కడ వర్షం వచ్చినప్పుడు నిండిపోయింది గ్యారేజ్ నిండిపోయింది వాటిని కూడా అన్నింటినీ పరిశీలించి ఎక్కువ కొత్త నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. యా అంటే ప్రస్తుతానికి సరిపోతుంది, ఇంకా అవసరాన్ని బట్టి ప్లాట్ఫామ్స్ పెంచుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం జనరల్గా అంటే మేము ఎప్పుడు కూడా ఒక బస్లానే ఒక బస్టాండ్ లాగా పూర్వం ఎట్లా నడిచినట్టు చూసుకోం. ఒక ఎయిర్పోర్ట్ ఉందంటే ఎయిర్పోర్ట్లో 20 ఫ్లైట్లు ఉన్నప్పుడు, 30 ఫ్లైట్లు ఉన్నప్పుడు, 40 ఫ్లైట్లు ఉన్నప్పుడు పెద్దగా మార్పు ఉండదు. ఆ ఫ్లైట్ టైమింగ్స్ మార్చుకుంటారు వాళ్ళు, ఏ టైంకి ల్యాండ్ అవ్వాలా, ఏ టైంకి టేక్ఆఫ్ అయిపోవాలా, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మనకి ప్లాట్ఫామ్స్ రన్వేలు సరిపోతాయి ఎయిర్పోర్ట్లో. అదేవిధంగా ఇక్కడ కూడా మేము అంటే ప్రతిదానికి మేము వేరే మోడల్ని చూసుకుంటుండాల. ప్రైవేట్ బస్సు వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు, వేరే ఆర్టీసీ వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు ఏ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుని వాళ్ళ దగ్గర కొన్ని మేము అనుభవాలు నేర్చుకొని దాని ప్రకారం పెట్టుకుంటాం. దానివల్ల చూస్తే మనకి ఎక్కువ ప్లాట్ఫామ్స్ కంటే కూడాను టైమింగ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేసినట్లయితే సరిపోతుందని మేము అనుకుంటున్నాం. చిత్తూరు కానీ కడప కానీ అనంతపురం కానీ బస్సులు కన్వీనియంట్ లేదు. మేము ఏం చేస్తామంటే బస్సుల యొక్క డిమాండ్ని బట్టి ప్రయాణికులు ఎన్ని అడిగితే, ఎందుకంటే బస్సులు వేయడానికి మాకు లభ్యత లేదు. మీరు ఎన్ని కావాలంటే అన్ని బస్సులు ఎక్కడికైనా వేస్తాం మేము. కాకపోతే ఏంటంటే 3 కోసం 4 కోసం బస్సు తిరగడం మేం చేస్తే డీజిల్ ఖర్చుకే అయిపోద్ది మాకు. పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పులివెందుల నుంచి హైదరాబాద్కి విజయవాడకి డాల్ఫిన్ క్రూజ్ కూడా వేస్తున్నాం. ఇక్కడ కూడా అవసరమైతే ఎక్స్ప్రెస్లు ఏమిటి, సూపర్ లగ్జరీలు కానీ, అదేవిధంగా డాల్ఫిన్ క్రూజులు, పెద్ద ఇందిరా బస్సులు అవి కూడా వేస్తాం. మాకు డిమాండ్ని బట్టి వచ్చే ప్రయాణికుల యొక్క డిమాండ్ని బట్టి ఎన్ని బస్సులైనా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది మా సొంత బస్సులు కానీ హైర్ బస్సులు కానీ.